गुड मॉर्निंग ऑल ऑफ यू। मन यूपीएससी आईएएस सिविल सर्विस प्रिलिमिनरी एग्जाम प्रिलिमिनरी एग्जाम गुरिंची मन वीडियो डिस्कस प्रिलिमिनरी एग्जाम मन की टू पेपर्स उंटाई जनरल स्टडीज पेपर वन जनरल स्टडीज पेपर टू पेपर टू जनरल स्टडीज पेपर टू ఈ జనరల్ స్టడీస్ పేపర్ 2 నే ఏమంటారంటే సిసాట్ ఎగ్జామ్ అంటారు। సిసాట్ అంటే సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్। ఇప్పుడు మనం పేపర్ 1 కొద్దాం। పేపర్ 1 లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి। ఈ 100 క్వశ్చన్స్ క్వశ్చన్ కి ఈచ్ క్వశ్చన్ కి మనకు 2 మార్క్స్ అంటే టోటల్ 200 మార్క్స్। ఈ 200 మార్క్స్ మనకి ఇది ఇస్ ద మెయిన్ ఎగ్జామ్ అన్నమాట। ఇది దీంట్లో వచ్చిన మార్కులను బట్టి మనకి మెయిన్స్ లో ఎలిజిబిలిటీ వస్తుంది। यह जनरल स्टडीज पेपर वन मन की हिस्ट्री जोग्रफी एकनामिक्स पॉलिटिक्स करंट अफेयर्स रकर ईटम्स मन के इंदोल दीन तरवा मन डिस्क इन पेपर टू दीने सीसैट एग्जाम आलरे चुपना दींट मन की 80 क्वेश्चन उठाई 80 क्वेश्चन की 2.5 मार्क्स अटे टोटल मन की 200 मार्क्स 200 मार्क्स की इधर जस्ट स्क्रीनिंग एग्जाम स्क्रीनिंग टेस्ट अंत इंद्रो 33% वस्ते ऑटोमेटिक क्वालिफाई अंत 33% अंत 200 काबट्टी 66 मार्क्स 66 मार्क्स मन पेपर टू अंत सी सैट वस्ते मन ऑटोमेटिक दी एलिजिबिलिटी वस्तु अब मन की पेपर टू मेरे क्वालिफाई अने की पेपर वन अंत कंसीडर पेपर वन वार्कल बटी मन मेन्स की एलिजिबिलिटी वस्तु కాబట్టి ఇప్పుడు పేపర్ 2 లో ఈ సిసాట్ ఎగ్జామ్ లో ఉండే 80 క్వశ్చన్స్ లో ఏమేం ఉంటాయంటే పార్టిక్యులర్ గా నంబర్ 1 పాయింట్ నంబర్ 2 రీజనింగ్ నంబర్ 3 ఇంగ్లీష్ ఈ 3 పార్ట్స్ ఉంటాయి। దీంట్లో క్వాంటిటీకి సంబంధించి దాదాపు 30 క్వశ్చన్స్ వస్తున్నాయి 30 ఈ 30 క్వశ్చన్స్ కూడా బేసిక్ లెవెల్ లోనే ఉంటాయి। అప్ టు మన 10th క్లాస్ వరకు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ మీదే ఉంటాయి। కొంచెం లాజికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, కొంచెం ఆలోచించే విధంగా ఉంటాయి। इवीर जाग्रत प्रिपेर सरपोमी इन क्वेश्चन ये रकम उठाई सीसैट एग्जाम क्वांट पार्ट गुरी वीडियो डिस्क अटे लास्ट इयर सीसैट 2019 जून 2019 जून एग्जाम फर्स्ट क्वेश्चन डिस्क चूँगी सिंपल क्वेश्चन बेसिक लेवल क्वेश्चन रखा चेपाले 6th क्लास प्रॉब्लम an 8 digit number 4252746b leaves a remainder 0 when divided by 3 3 చేత డివైడ్ చేస్తే ఈ నంబర్ ని 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది అర్థం। అంటే ఇండైరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోతుందని అర్థం। అప్పుడు హౌ many values b are possible, b కి ఇక్కడ ఎన్ని వాల్యూస్ పాజిబుల్ అని అడుగుతున్నాం। ఈ b కి ఎన్ని వాల్యూస్ పాజిబుల్ అని సింపుల్ మనకి డివిజిబిలిటీ లా రూల్ ఆఫ్ 3 ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి। एम चाहे मन की सम ऑफ द डिजिट्स थ्री चेत डिवाइड सो एंटायर नंबर थ्री तो डिवाइड सो सम ऑफ द डिजिट्स 4+2 6 11 13 20 24 30 plus b थ्री तो डिवाइड नंबर थ्री तो डिवाइड बी के एनी वैल्यूज पॉसिबल सपोज बी जीरो 30 + 0 30 3 तो डिवाइड फर्स्ट वैल्यू 0 33 36 39 इवन थ्री तो डिवाइड अटे बी एम अवच्छे 0 3 ऐडे 0 + 3 3 मल्ल 3 ऐड 6 मल्ल 3 ऐड 9 अटे 0 3 6 9 बी प्लेस 0 3 6 9 ऑटोमेटिक थ्री चेत एग्जाक्ट डिवाइड కాబట్టి ఎన్ని వాల్యూస్ పాజిబుల్ అంటే 4 వాల్యూస్ పాజిబుల్ సో ఓకే ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం। హౌ many triplets x y z satisfying the equation x + y + z = 6 where x y and z are natural numbers అంటే x + y + z = 6 అవాలి అంటాం। अटे 1+2+3 = 6 2+2+2 = 6 अला मन की एन ट्रिप्लेट्स वस्तायन अड़ी दीन ऐक्चुअल इधर परमिटेशन अंड कॉम्बिनेशन क्वेश्चन
ఇప్పుడు అదంతా కొంచెం ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దీనికి సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే 3 ట్రిప్లెట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ట్రిప్లెట్స్ అయితే సో నెంబర్ ఆఫ్ ట్రిప్లెట్స్ ఫార్ములా ఏంటి అంటే n minus 1 into n minus 2 by 2 ఎప్పుడంటే నేచురల్ నంబర్స్ అయితే అదే హోల్ నంబర్స్ అయితే సేమ్ ఫార్ములా n plus 1 into n plus 2 by 2 xyz ఆర్ హోల్ నంబర్స్ అయితే అంటే 0 కూడా తీసుకోవచ్చు అంటే అప్పుడు ఫార్ములా ఏంటి అంటే n plus 1 into n plus 2 by 2 అది అవసరమైతే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అవే ఇంటీజర్స్ అన్నాడు అనుకోండి ఇన్ఫైనైట్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ వాళ్ళ నేచురల్ నంబర్స్ కి గుర్తుపెట్టేసుకోండి n minus 1 into n minus 2 by 2 సో n minus 1 n 6 కాబట్టి టోటల్ 6 కాబట్టి 5 into 4 by 2 దట్ ఈస్ 10 టోటల్ 10 ట్రిప్లెట్స్ మనకి ఫామ్ అవుతుంది ఓకే ఇది ఈ క్వశ్చన్ దీనికి బేసిక్ లెవెల్ లో గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది ओके इप्पुडु मनं थर्ड क्वेश्चन डिस्कस चेद्दां द नंबर ऑफ पैरेललोग्राम्स दट कैन बी फॉर्म फ्रॉम ए सेट ऑफ फोर पैरेलल लाइंस इंटरसेक्टिंग अनदर सेट ऑफ फोर पैरेलल लाइंस इज डैश इन्नि पैरेललोग्राम्स फॉर्म अवुतायि अनि अडुगुतां ओक फोर पैरेलल लाइंस उन्नायि ई फोर पैरेलल लाइंस नि सेट ऑफ फोर पैरेलल लाइंस उन्नायि ఈ దీని ఇంకొక సెట్ ఆఫ్ ఫోర్ పారలల్ లైన్స్ మనకి ఇంటర్సెక్ట్ చేస్తాయి అప్పుడు ఎన్ని పారలలోగ్రామ్స్ వస్తాయి అని ఇప్పుడు మనకి ఇక్కడ పారలలోగ్రామ్ ఫామ్ అవ్వాలంటే హారిజంటల్ 2 లైన్స్ వెర్టికల్ 2 లైన్స్ ఉంటే టోటల్ గా మనకి 4 లైన్స్ కలిపి ఒక పారలలోగ్రామ్ ఫామ్ అంటే ఇక్కడ మనకి 4 లైన్స్ ఉన్నాయి 1 2 3 4 ఈ 4 లో మనం 2 సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఈ రెండు వస్తాయి ఎనీ 2 సెలెక్ట్ చేసుకోండి అవుట్ ఆఫ్ 4 లైన్స్ నుంచి 2 లైన్స్ సెలెక్ట్ చేసుకోండి అంటే ఇక్కడ మనం సెలక్షన్స్ ఫార్ములా యూస్ చేసుకోవాలి సెలక్షన్స్ ఫార్ములా ఏంటి ncr ncr ఫార్ములా యూస్ చేద్దాం 4c అంటే ఈ హారిజంటల్ లైన్స్ నుంచి మనం 2 పారలల్ లైన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అవుట్ ఆఫ్ అలాగే ఈ వెర్టికల్ గా ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా 2 సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు పారలలోగ్రామ్ ఫామ్ ఇదో పారలల్ అంటే ఇలా ఎన్ని పారలలోగ్రామ్స్ వస్తూ ఉంటాయి రకరకాల పారలలోగ్రామ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అవి ఎన్ని రకాలుగా ఫామ్ అవుతాయి అంటే ఈ హారిజంటల్ లైన్స్ 2 లైన్స్ సెలెక్ట్ చేసుకోండి వెర్టికల్ లైన్స్ లో 2 లైన్స్ సెలెక్ట్ చేసుకోండి సో 4c2 ఇది కూడా 4c2 2 అండ్ 2 టోటల్ 4 4 లైన్స్ మనకి ఒక పారలలోగ్రామ్ ఫామ్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ పారలలోగ్రామ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి 2 అండ్ 2 కాబట్టి అండ్ అయితే ఇంటూ చేయాలి ఇంటూ So 4c to 6 into 6 36. The answer 36. ఇది కూడా మనకి కాంబినేషన్స్ బేసిక్ ప్రాబ్లం కాబట్టి ఈ అంటే బేసికల్ గా మనం అబ్జర్వ్ చేస్తే కాంబినేషన్స్ ని కొంచెం టచ్ చేస్తాం కాబట్టి కాంబినేషన్ చాప్టర్ కొంచెం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కొంచెం నేర్చుకుంటే ఈ టెస్ట్ బాగా రాయడానికి అవకాశం ఓకే ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ద డిజిట్ 5 విల్ అపియర్ వైల్ రైటింగ్ ద ఇంటీజర్స్ ఫ్రమ్ 1 టు 1000 ఇది ఒక మ్యాథమెటికల్ పజిల్ క్వశ్చన్ మ్యాథమెటికల్ గా మనం సరదాగా పజిల్స్ ఉంటాయి అటువంటి క్వశ్చన్ ఇది ఇప్పుడు మనకి ఈ 5 ఎన్ని టైమ్స్ వస్తుంది 1 టు 1000 నంబర్స్ రాసినప్పుడు 5 ఎన్ని టైమ్స్ వస్తుంది ఎన్నిసార్లు అపియర్ అవుతుంది అని అడుగుతున్నారు ఇక్కడ కొద్దిగా బేసిక్స్ మనం చూద్దాం 1 టు 9 అంటే ఇవి సింగిల్ డిజిట్ నెంబర్స్ లో మనకు ఎవ్రీ డిజిట్ 1 టైం రిపీట్ అవుతుంది 0 కాసేపు పక్కన తీసేయండి మనం జనరల్ డిజిట్స్ మాట్లాడుకుందాం 1 టు 9 ఓన్లీ 1 టైం మనకి వస్తుంది ఎవ్రీ డిజిట్ 1 టైం వస్తుంది అలాగే ఇప్పుడు 2 డిజిట్ నెంబర్స్ తీసుకుందాం 10 టు 99 ఈ 10 టు 99 లో ఎవ్రీ డిజిట్ 19 టైమ్స్ రిపీట్ అవుతుంది 19 అంటే 19 టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే టోటల్ అంటే మన 1 టు 99 5 ఎన్ని టైమ్స్ వస్తుంది అంటే 20 టైమ్స్ వస్తుంది 7 ఎన్ని టైమ్స్ వస్తుంది అంటే 20 టైమ్స్ వస్తుంది 1 టు 100 5 ఎన్ని టైమ్స్ వస్తుంది అని అడిగారు అనుకోండి అప్పుడు కూడా 20 చెప్తాం ఎందుకంటే 1 టు 99 20 టైమ్స్ వస్తుంది 100లో 5 లేదు కాబట్టి 20 టైమ్స్ 1 టు 100 7 ఎన్ని టైమ్స్ వచ్చింది 20 టైమ్స్ ఇలా మనకి ఎవ్రీ డిజిట్ మనకు 20 టైమ్స్ అవుతుంది
అదే 1 to 100లో 1 ఎన్నిసార్లు వచ్చిందని అడిగారు అనుకోండి 21 టైమ్స్ అవుతుంది ఎందుకంటే 99 వరకు 20 100లో ఒక 1 ఉంది కాబట్టి 21 చెప్తుంది ఇస్ అ పజిల్ క్వశ్చన్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన క్వశ్చన్ కొద్దాం 1 to 1000లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి ఎవ్రీ 100 మనం కౌంట్ చేసుకుంటే ఈచ్ డిజిట్ 20 టైమ్స్ వస్తుంది అంటే 1 to 99 మీన్స్ 1 to 100 అనుకోండి కాబట్టి మనకి టోటల్ 20 కాబట్టి 20 × 10 200 టైమ్స్ వస్తుంది 1 to 99 మళ్ళీ అగైన్ 101 to 199 100 to 199 అండ్ నెక్స్ట్ మళ్ళీ 201 to 299 ఇలా మనం తీసుకుంటే ఎవ్రీ 100 or 99 నెంబర్స్కి 20 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 10 × 20 200 టైమ్స్ మనకి ఎవ్రీ డిజిట్ రిపీట్ అవుతుంది 5 or 7 or 8 ఏదైనా సార్ తర్వాత ఇప్పుడు మనకి ఇంకొక అడిషనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 500, 501, 502 అలా అవి తీసుకుంటే 599 500 to 599లో 100 ప్లేస్లో మళ్ళీ 5 రిపీట్ అవుతూ ఉంటుంది మనం ఏం చేస్తాం అప్ టు 2 డిజిట్స్ వరకునే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అవి 100 500 to 599 100 నెంబర్స్ కాబట్టి 100 టైమ్స్ టోటల్ 300 అంటే మొత్తం మీద 1 to 1000లో మనకు 5 ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే 300 1 to 999 అనుకోండి 1 to 999 ఆర్ 1 to 1000 ఏదైనా పర్వాలేదు ఎందుకంటే 1000లో మనకు 5 లేదు కాబట్టి ఇట్ ఇస్ అ ఫిక్స్డ్ ప్రాబ్లం ఇంక ఎప్పుడు 300 1 to 1000 ఎన్ని సెవెన్స్ 7 ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది 300 1 to 1009 300 సో ఎవ్రీ డిజిట్ మనకి 300 టైమ్స్ రిపీట్ అవుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒకవేళ 1 అడిగితే 1 అడిగితే మాత్రం 301 చెప్పాలి ఎందుకంటే 1 to 999 వరకునే మనం కౌంట్ చేస్తుంది 100 చూడట్లేదు 3 డిజిట్స్ వరకు తీసుకుంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం 3 డిజిట్ నెంబర్ 1000 తీసుకుంటే 4 డిజిట్ నెంబర్ కూడా తీసుకుంటే అందులో 1 ఉంది కాబట్టి 301 చెప్తాం ఇదే క్వశ్చన్కి 1 అయితే 301 ఆన్సర్ రిమైనింగ్ ఏది అడిగినా 300 జీరో మాత్రం వేరేగా ఉంటుంది కాబట్టి జీరో కాసేపు పక్కన పెట్టేసేది సో ఆన్సర్ 300ఓకే ఇప్పుడు మనం 5th క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఏ అండ్ బి ఆర్ 2 హెవీ స్టీల్ బ్లాక్స్ 2 స్టీల్ బ్లాక్స్ ఉన్నాయి ఇఫ్ బి ఈజ్ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఏ ద వెయిట్ ఇంక్రీజెస్ బై 60% అంటే ఈ బి అనేది ఏ మీద పెడితే బి ఈజ్ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఏ ఈ బి ఏ మీద పెడితే 60% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు అంటే ఏ 100 అనుకుంటే ఏ ప్లస్ బి 160 హౌ మచ్ వెయిట్ విల్ రిడ్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి ఇఫ్ బి ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ మళ్ళీ బీని తీసేస్తే అప్పుడు ఎంత పర్సెంట్ రిడ్యూస్ అవుతుంది ఎందుకంటే ఆన్సర్స్ అన్ని పర్సంటేజెస్లో ఉన్నాయి కాబట్టి ఎంత తగ్గుతుంది అంటే మామూలుగా మళ్ళీ అగైన్ 60 అవుతుంది 60 తగ్గుతుంది సో ఇప్పుడు మనం ఏని మనం 100 అనుకుందాం ఏ 100 నౌ ఏ ప్లస్ బి 160 మనం ఎప్పుడైనా 100 అనుకుంటే మనం ఎంతైతే పర్సంటేజ్ పెరిగిందో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇస్ 160 ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి 160 నుంచి ఏ ప్లస్ బి ఏ ప్లస్ బీలోంచి బీని తీసేస్తే బీని తీసేస్తే అంటే ఆటోమేటిక్గా మళ్ళీ 100 మైనస్ 60 100 అంటే ఎంత పర్సంటేజ్ తగ్గింది అంటున్నాడు సో ఇక్కడ మనకి ఇంక్రీజింగ్ పర్సంటేజ్ మనకి 60% ఇక్కడ మనకు డిక్రీజింగ్ పర్సంటేజ్ ఎంత ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మనం పర్సంటేజెస్లో చేస్తాం డిక్రీజింగ్ పర్సంటేజ్ ఎంత అంటే డిక్రీజింగ్ వాల్యూ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100 డిక్రీజింగ్ వాల్యూ 60 ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ సేమ్ బట్ ఇనీషియల్ వాల్యూస్ మాత్రం చేంజ్ అయ్యాయి ఇక్కడ 100 తీసుకున్నాం 160 ఇక్కడ 160 తీసుకో 160 నుంచి 60 తీసేస్తాం 100 సో 60/160 × 100 క్యాన్సిల్ చేసేయండి 37.5% సో ఆన్సర్ ఎంత అంటే 37.5% మనం ఇదే క్వశ్చన్ని ఇంకొకలాగా కూడా మనం జనరల్గా మనం షార్ట్ కట్ కూడా యూజ్ చేస్తారు ఎలా షార్ట్ కట్ యూజ్ చేస్తారు ఇంక్రీజింగ్ పర్సంటేజ్ 60% అంటే ఇండైరెక్ట్గా 60/100 ఫ్రాక్షన్ వాల్యూ సో ఇప్పుడు డిక్రీజింగ్ పర్సెంట్ డిక్రీజింగ్ పర్సంటేజ్లో ఏమవుతుంది ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్
ए टू बी बी टू ए इंक्रीज डिक्रीज रिवर्स अच्छे वैस वर्ष मोडल रिवर्स मन की 60 प्लस 100 अंतने 60 by 60 plus 100 160 దాన్ని మనం సింపుల్గా షార్ట్కట్ చెప్పుకుంటాం అంటే ఎందుకంటే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ సేమ్ 60 60 సేమ్ అంటే న్యూమరేటర్ సేమ్ ఎటు వచ్చి మనకి డినామినేటర్ ఇంక్రీజ్ అవుతుంది సో ఆటోమేటిక్గా డిక్రీజింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది ఎప్పుడు కూడా వైస్ వెర్స మోడల్లో ఉన్నప్పుడు రివర్స్ మోడల్లో ఉంటే ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది డిక్రీజింగ్ పర్సంటేజ్ ఎప్పుడు తక్కువ ఉంటుంది సో 60 by 160 × 100 వేసుకుంటే ఆటోమేటిక్గా పర్సంటేజ్ వాల్యూ వచ్చేస్తుంది దట్ ఈస్ 37.5% కాబట్టి 37.5% ఆన్సర్ అంటే ఇక్కడ ఏం లేదు 60 by 60 plus 100 160 సో 60 by 160 ఈజ్ ద మామూలు జనరల్ ఫ్రాక్షన్ వాల్యూ ఇంటూ 100 సో 37.5 ఆన్సర్ 37.5 ఓకే ఓకే ఇప్పుడు మనం 6th క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం In an examination, A has scored 20 marks more than B. A ki B kanna 20 marks ekkuva vachayi. Then inkola kuda cheppochu B has scored 20 marks less than A. B has scored 20 marks less than A. Idi kuda man reverse ga kuda cheppochu. So B has scored 5% less marks than A. Ante rendu kuda manam less lone maatladukunte B has scored 20 marks less than B and B has scored 5% less marks than A. సో మనం రెండు కంపేర్ చేసుకుంటే ఇండైరెక్ట్గా 5% ఈజ్ ఈక్వల్ టు 20 మార్క్స్ అంటే పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5% మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 20 సో 5% 20 మార్క్స్ సో 100% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఈ 100% మనం ఏ ఎందుకంటే మనం 5% లెస్ దెన్ ఏ అంటున్నాం కాబట్టి 100% మనం ఏ కింద తీసుకోవాలి అప్పుడు 5% ఈజ్ 20 మార్క్స్ సో మనకి ఇది మన పర్సంటేజెస్ ఎప్పుడు కూడా క్రాస్ వాల్యూస్ క్రాస్ ప్రొడక్ట్ వాల్యూస్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి సో 5 × x ఈజ్ ఈక్వల్ 20 × 100 లేకపోతే దీన్ని కొంచెం సింపుల్గా 1:20 రేషియో వేసుకోండి 5:100 1:20 సో 1 × x ఈజ్ ఈక్వల్ టు 1 × x ఈజ్ ఈక్వల్ టు 20 × 20 సో x ఈజ్ ఈక్వల్ టు 400 అంటే ఏ 400 మార్క్స్ ఇప్పుడు బీకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే 400 − 20 ఎందుకంటే 20 మార్క్స్ లెస్ దెన్ ఏ సో 400 − 20 దట్ ఈస్ ఆన్సర్ 380 ఆన్సర్ 380 ఓకే ఓకే ఇప్పుడు మనం 7th క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం రాజు హ్యాస్ రూపీస్ 9000 వాడి దగ్గర 9000 రూపీస్ ఉన్నాయి విత్ హిమ్ అండ్ హీ వాంట్స్ టు బై ఏ మొబైల్ హ్యాండ్ సెట్ But he finds that he has only 75% of amount required to buy the handset. అంటే వాడికి 9000 ఉన్నాయి 75% అమౌంటే ఉంది అంటే ఇంకా 25% అమౌంట్ కావాలి ద హ్యాండ్సెట్ దేర్ ఫోర్ హీ బారోస్ 2000 ఫ్రమ్ ఏ ఫ్రెండ్ దెన్ డాష్ అని చెప్పేసి మనకి ఓ 4 ఆప్షన్స్ ఇచ్చారు అంటే దాన్ని బట్టి మనం చెప్పాలి ఏంటన్నది ఆప్షన్స్ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మన దగ్గర 75% అమౌంట్ మనకు ఉంది రాజు దగ్గర 75% అమౌంట్ ఉంది దట్ ఈస్ 9000 సో 75% 9000 ఇంకా వాడికి రిక్వైర్మెంట్ ఎంత అంటే 25% ఇంకా కావాలి సో 25% ఈజ్ ఈక్వల్ టు ఎంత దట్ ఈజ్ ఎక్స్ సేమ్ రేషియో 3:1 రేషియో వేసుకోండి 3:1 త్రీ పార్ట్స్ 9000 సో 1 part ఈజ్ ఈక్వల్ టు 3000 అంటే వాడికి ఎక్స్ట్రాగా ఇంకా మనకు 3000 రూపీస్ కావాలి 3 parts 9000 1 part 3000 లేదా క్రాస్ మల్టిప్లికేషన్ వాల్యూస్ ఈక్వల్ చేయండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3000 కానీ వాడు ఫ్రెండ్ దగ్గర 2000 రూపీస్ మనకి అప్పు తెచ్చుకున్నాడు బారో తెచ్చుకున్నాడు కాబట్టి అతనికి ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ద ఫస్ట్ ఆప్షన్ రాజు స్టిల్ డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ అమౌంట్ టు బై ద హ్యాండ్సెట్ అంటే ఇంకా సరిపోదు అంటున్నాడు రాజు స్టిల్ డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ అమౌంట్ టు బై ద హ్యాండ్సెట్ హ్యాండ్సెట్ కొనడానికి ఇంకా అమౌంట్ సరిపోదు అంటున్నాడు సో ద ఫస్ట్ ఆప్షనే మన కరెక్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇంకా మనకు అవసరం లేదు సెకండ్ ఆప్షన్ కూడా ఒకసారి చదువుతాను చూడండి రాజు హ్యాస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అమౌంట్ యాజ్ రిక్వైర్డ్ టు బై ద హ్యాండ్సెట్ కరెక్ట్గా సరిపోతుంది అంటున్నాడు సో రాంగ్ ఎందుకంటే వాడు 3000 కావాలి బట్ 2000
వాడు ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాడు కాబట్టి సరిపోవట్లేదు కాబట్టి ఆప్షన్ ఏ. మీరు ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ కూడా మన నెట్లో ఉంది కాబట్టి ఒకసారి చూడండి సరిపోతుంది. ఓకే, ఓకే ఇప్పుడు మనం 8th క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఆర్ గివెన్ టు బి 40. 100 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ మార్క్ 40. ఇట్ వాజ్ ఫౌండ్ లేటర్ దట్ మార్క్స్ ఆఫ్ 1 స్టూడెంట్ వర్ 53, విచ్ వర్ మిస్రీడ్ యాజ్ 83. మిస్రీడ్ అయింది, 83 పడింది, అంటే రాంగ్గా నోట్ అయింది. రాంగ్లీ నోటెడ్ యాజ్ 83, ద ఒరిజినల్ మార్క్స్ ఆర్ 53. సో ద కరెక్టెడ్ మీన్ మార్క్స్ ఆర్ డాష్. అంటే ఇప్పుడు మనం టోటల్ 100 స్టూడెంట్స్, యావరేజ్ 40, సో టోటల్ మార్క్స్ ఎంత అవుతుంది అంటే 100 × 40 4000 మనకి టోటల్ మార్క్స్. బట్ ఈ 4000 రాంగ్ టోటల్ ఇది, ఎందుకంటే మనకి 83 మనకు నోట్ అయిపోయింది, యాక్చువల్గా 53 నోట్ అవ్వాలి. సో మనకు మైనస్ 83 మైనస్ చేసేయండి. సో 17 3917, ఈ 3917కి ఒరిజినల్గా మార్క్స్, ఒకటి మార్క్స్ ఒకటిది రాంగ్ అయింది కాబట్టి 83 మైనస్ చేశాను, మళ్ళీ వాడు ఒరిజినల్ మార్క్స్ యాడ్ చేస్తున్నాను, దట్ ఈజ్ 53. సో 07 3970 3970, దిస్ ద ఒరిజినల్ టోటల్ మార్క్స్ 3970. సో యావరేజ్ మార్క్ ఎంత అవుతుందండి, 3970/100, 00 క్యాన్సిల్, 39.7. సో ఆన్సర్ ఎంత అంటే 39.7. ఇస్ ద 9th క్లాస్ ప్రాబ్లం. జనరల్గా మనం ఈ పద్ధతిలో చేస్తే సరిపోతుంది, లేదంటే జనరల్గా మనకి ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఒక షార్ట్ కట్ ఉంది. సో కరెక్ట్ మీన్ ఈజ్ ఈక్వల్ టు రాంగ్ మీన్ ప్లస్ రైట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూ బై ఎన్, ఇలా వేసుకుంటే సరిపోతుంది. సో రాంగ్ మీన్ ఎంత అండి 40, ప్లస్ రైట్ వాల్యూ ఎంత 53, మైనస్ రాంగ్ వాల్యూ 83/100. సో 40 మైనస్ అయిపోతుంది, ఎందుకంటే మనకు రైట్ వాల్యూ తక్కువ ఉంది, రాంగ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి నెగిటివ్ వాల్యూ వచ్చేస్తుంది. సో నెగిటివ్ వాల్యూ ఎంత అంటే మైనస్ 30/100, 0.3 మనం సబ్ట్రాక్ట్ చేస్తే 39.7. అలా చేసుకున్నా కూడా చేసుకోవచ్చు. అంటే ఇంక ఎక్కువ వాల్యూస్ రాంగ్ పడినప్పుడు రాంగ్ వాల్యూస్ టోటల్ మైనస్ రైట్ వాల్యూస్ టోటల్, సపోజ్ 3 వాల్యూస్ రాంగ్గా పడినాయి అనుకోండి, 3 రైట్ వాల్యూస్ టోటల్ మైనస్ 3 రాంగ్ వాల్యూస్ టోటల్ బై ఎన్ వేసుకుంటే ఆటోమేటిక్గా సరిపోతుంది. ఓకే, మరి మనం ఈ వీడియోలో ఒక 8 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఈ లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి, వీడియో లెంగ్త్ ఎక్కువవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చెప్దాం. ఆల్మోస్ట్ మనకి పర్టికులర్గా ఈ క్వాంటికి సంబంధించి 30 క్వశ్చన్స్ దాకా వచ్చాయి, 30 కాబట్టి 30 క్వశ్చన్స్ ఇప్పుడు ఒక 8 క్వశ్చన్స్ చేసాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఇది మీకు అందరూ ఒకసారి అంటే ఐఏఎస్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దాంట్లో క్వాంట్ అనే క్వశ్చన్స్ ఏ రేంజ్లో ఉంటాయన్నది మీరు తెలుసుకోవచ్చు. మీరు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఏదైనా మీకు ఇలా ఉంటే బాగుంటుంది లేకపోతే ఇలా చెప్తే బాగుంటుంది అని మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను చేంజ్ చేసుకుని ఆ పద్ధతిలో చేస్తాను. జనరల్గా ఇప్పుడే మనం జస్ట్ 2-3 వీడియోస్ స్టార్ట్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.